వచ్చింది, 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. ఒక్కసారి ఇచ్చి వదిలేయదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం, ఎవరొచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము. ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం, వానాకాలం ఇచ్చినాం, రేపు వచ్చే సీజన్కు కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. అయితే రైతులకు నిపుణులు తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది. అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా, తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది. ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు. ఎందుకు ఇలాంటివి ఏమంటున్నా, చాలా రకాలు ఉన్నాయి, 31 రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం. కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా, బీపీటీ, లేకపోతే హెచ్ఎంటీ. ఈరోజు రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు, కస్తూర్బా స్కూళ్ళు, ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సిఐకో ఇతర రాష్ట్రాలకో తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం. కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు, కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా. కాబట్టి ఈ విషయాలలో ఎలాంటి అపోహలకు తావి ఇవ్వకండి మీడియా మిత్రులారా, మీ వైపు నుంచి కూడా సహకారం అవసరం ఉన్నది. ఏంటంటే ఈ పథకాలు అమలు చేయడమే కాదు, అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు చేరాలి. ఆ విధానాన్ని వివరించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నది. ఇక్కడ ఉన్నవాళ్ళు 99% గ్రామీణ ప్రాంతాలలో రైతుల బిడ్డలే ఈరోజు పాత్రికేయులుగా ఇక్కడ ఉన్నారు. ఇది రైతులకు సంబంధించిన విషయము, రాజకీయాలకు అతీతంగా, రైతులకు దగ్గరగా, పేదలకు ప్రయోజనకరంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మీరు ప్రజలకు చేరవేయండి. రాజకీయపరమైన భిన్న అభిప్రాయాలు ఏమనుంటే వేరే సందర్భంలో వాటి మీద చర్చించుకుందాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాప్రతినిధులైనా పాత్రికే మిత్రులైనా ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క మంచి విధానాన్ని రైతులకు చేరవేయండి. వాళ్ళకు భరోసా విశ్వాసాన్ని కల్పించండి. రైతు భరోసా విషయంలో భరోసా కల్పించండి, బోనస్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించండి. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. చేసి చూపిస్తాం, ఇప్పటి వరకు చేసినాం, భవిష్యత్తులో కొనసాగిస్తాం. అదే మీ అందుకే ఇంతకుముందే మీ బాధ్యత అదే గుర్తు చేసిన మామూలుగా చిన్నపిల్లలు అంటారు చూడు సేమ్ టు యూ అని. అందుకే అడుగుతున్న మిత్రమా, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడే కాళ్ళు చేతులు కూడదీసుకుంటున్నారు. ఎన్నికలు, ఎన్నికల సందర్భంగా అయిన గాయాలు, మేము మంచి చేస్తే ఆటోమేటిక్గా మీరు చేరవేస్తారనే నమ్మకము, ఇవన్నీ కొంచెం రకరకాల ఇబ్బందులను తెచ్చిపెట్టినాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మీరు కూడా తల ఓ చేయండి. ఎందుకంటే మరీ పేదోళ్ళైతే రేషన్ షాప్లో సన్నబియ్యం వస్తాయి మీకు, మీకు పొలాలు ఉన్న వాళ్ళు అయితే బోనస్ వస్తుంది,
మీరు ఒకవేళ కౌలు రైతులు అయితే 500 రూపాయలు బోనస్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనందరికీ ప్రయోజనం చేకూర్చే పథకాలు కాబట్టి మనందరం కూడా బాధ్యతతో ముందుకెళ్దాం. ఇవాళ ఒకరు చేసిండ్రు ఒకరు చేయలేదని మనం ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకునే కంటే మనందరం కలిసి ఈ విషయాలను అన్నిటినీ రైతులకు చేరవేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అది బ్యాంకర్స్ జాబ్ కాదు, అది మీ జాబు నా జాబ్. అది వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టిన వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు ప్రచారం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి సిబ్బంది ఉండరు కదా. అదే దాన్ని తప్పకుండా లేదు, స్పష్టంగా చెప్పినాం కదా, కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చినాం. మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 12/12/2018 తర్వాత 9/12/2023 కంటే ముందు ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్న రుణాలను మా ప్రభుత్వము 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా చెప్పినాము. దాని మీదనే జీవో ఇచ్చినాం. ఇచ్చిన జీవోకు చెప్పిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను అంతకుముందే చెప్పిన వాళ్ళు మారేచులు సుబాహులు అని, వాళ్ళ గురించి మనకి ఎందుకు మిత్రమా? ఇది ఒక పండగ వాతావరణం. ఇరవై ఐదు లక్షలు